తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో జిట్టా బాలకృష్ణ కీలక పాత్ర పోషించారన్నారు నేతలు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన జిట్టా మరణం తీరని లోటన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఉద్యమ నేతగా ప్రజలకు ఎంతో సేవ చేసిన జిట్టా అంతిమ యాత్రలో పాల్గొని నివాళులర్పించారు పలువురు నేతలు, అభిమానులు. గత కొద్ది రోజులుగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని భువనగిరికి తరలించారు కుటుంబ సభ్యులు. యువజన సంఘాల నేతగా సేవా కార్యక్రమాలతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ యువ తెలంగాణ పార్టీ, కాంగ్రెస్, బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేశారు జిట్టా. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనదైన ముద్ర వేసుకున్నారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో స్వచ్ఛంద సంస్థతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు జిట్టా బాలకృష్ణారెడ్డి. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. మిత్రుడు, సన్నిహితుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు జిట్టా అని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్ర సాధనలో జిట్టా బాలకృష్ణారెడ్డి పాత్ర మరువలేనిదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విద్యార్థి దశ నుంచే జిట్టా ప్రజా సమస్యలపై పోరాడారని గుర్తు చేసుకున్నారు. జిట్టా మరణం కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి. నల్గొండ జిల్లా ఒక తెలంగాణ ముద్దుబిడ్డను కోల్పోయిన రోజు నిజంగా బాధాకరం. జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఆయన లేరు అని అంటే నమ్మలేకపోతున్నాము. 2009 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా పార్టీలు వేరే వేరు పార్టీలు మారిన ఆయన ఉద్దేశం, ఆయన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని చెప్పి యువజన సంఘాల అధ్యక్షులు దాన్ని కూడా ఏర్పాటు చేయడం ఒక తెలంగాణ చరిత్రలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తించు జిట్టా బాలకృష్ణ అంటే తెలియని వ్యక్తి లేదు. జిట్టా బాలకృష్ణ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు మాజీ సీఎం కేసీఆర్. రాష్ట్ర సాధన కోసం జిట్టా పోరాటం మరువలేనిదన్నారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించి కేసీఆర్ వెంట నడిచిన వ్యక్తుల్లో జిట్టా ఒకరన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జిట్టా లాంటి నాయకుడిని కోల్పోవడం బీఆర్ఎస్ కు తీరని లోటన్నారు కేటీఆర్. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన అనేక పోరాటాల్లో జిట్టా బాలకృష్ణారెడ్డితో కలిసి పనిచేశామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. భువనగిరి ప్రజల కోసం ఎంతో తపన పడ్డారన్నారు హరీష్ రావు. జిట్టా మరణ వార్త తెలిసి పెద్ద ఎత్తున నేతలు, అభిమానులు తరలివచ్చారు. భువనగిరిలోని ఆయన ఇంటికి చేరుకుని నివాళులర్పించారు. జిట్టాతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి ముందుగా నివాళులర్పిస్తున్న తోటి ఉద్యమకారుడు. అనేక కార్యక్రమాలు కలిసి తిరిగినాం. ఆయన ఏ ముఖ్యమైన కార్యక్రమం పెట్టినా తప్పకుండా నేను దాంట్లో పాల్గొన్నా. చాలా కీలకం ఏంటంటే 2003 కదా టిఆర్ఎస్ పార్టీలో చేరి, ఇక 2003 నుంచి 2009 దాకా కూడా తెలంగాణ ఉద్యమంలో ఇరుసులాగా నడిచిండు ఆయన. ఈ భువనగిరి ప్రాంత ప్రజలకు సుపరిచితుడు. గత కొన్ని సంవత్సరాలుగా అంత ప్రజల మధ్యనే ఉండి ప్రజల కోసం తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి రాజకీయ పరంగా పదవులు రాకపోయినా ఈ భువనగిరి ప్రాంత ప్రజల మనసులలో, అందరి మనసులో జిట్టా బాలకృష్ణుడు అనే వ్యక్తి చాలా ఉద్యమకారునిగా ప్రజలకు అందుబాటులో కార్యకర్తలో ఎన్నో ఒడిదుడుకులు చూసి రాజకీయ జీవితంలో ఈ ప్రాంత ప్రజలతోటి మమేకమై వాళ్ళ ప్రేమాభిమానాలను పంచుకున్న వ్యక్తి. ఈరోజు ఈ అనారోగ్య కారణంగా గత కొన్ని నెలలుగా తీవ్రంగా బాధపడి ఈరోజు చనిపోవడం చాలా బాధకరం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మగ్గంపల్లి ఫామ్ హౌస్ లో జిట్టా బాలకృష్ణారెడ్డి అంత్యక్రియలు జరిగాయి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ జిట్టా పాడిని మోశారు. ఉద్యమ నేతగా ప్రజలకు ఎంతో సేవ చేసిన జిట్టా భౌతిక కాయాన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు అభిమానులు, ప్రజలు.